ముఖ్యమంత్రి కేసీఆర్ ది చేతల చేనేతల ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు రానున్న రోజుల్లో చేనేత మిత్ర పథకం కింద ఇచ్చే మూడు వేలను ఐదు వేలకు పెంచుతామన్నారు రుణమాఫీ చేసే బాధ్యత తమతేనన్నారు హైదరాబాద్ లోని మంగళవారం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ పరిశ్రమ చేనేతల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు విద్య ఆరోగ్య రంగాల్లో ఎన్నడూ లేనంత ప్రగతి సాధించామన్నారు కాంగ్రెస్ కు దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రమని వారాసకు మాత్రం తెలంగాణ ఒకటేనని అన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ చేనేత కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోగ్య బీమాతో పాటు అనేక సంక్షేమ పథకాలు రద్దు చేసిందన్నారు చేనేతలకు దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు పవర్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గూడూరు ప్రవీణ్ చేనేత సంఘాల నాయకులు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు